ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం చెల్లించే నూట యాభై నెలల డీఏ బకాయలపై ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి జమ చేసేటటువంటి డిఏ బకాయిల లిస్ట్ ఈ నెల జీతాలతో డిఏ బకాయిలకి సంబంధించి అమౌంట్స్ జమ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర నుంచి అప్డేట్ అయితే వచ్చే నేపథ్యంలో ఈ వీడియో అయితే చేస్తున్నాం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతుండండి ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ సంబంధించి ఏ చిన్న డీటెయిల్డ్ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డిఏ బకాయిలు పీఆర్సీ తదితర బిల్లులన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన ఉద్యమాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెలలోనే పెండింగ్ డిఏలు అంటూ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే స్క్రీన్ మీద చూడవచ్చండి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి గురువారం వెల్లడించారు అయితే పెండింగ్ డీఏలు విడుదల చేయాలని కోరగా ఈ నెలలోనే డిఏ ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ గారు హామీ ఇచ్చినట్లు తెలిపారు ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతించాలని కోరగా మే నెలలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారని స్పష్టం చేశారు అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి కూడా ఈ ఈ బదిలీలో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు హామీ ఇచ్చారు ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డికి ధన్యవాదాలు అయితే తెలపడం జరిగిందండి సో అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయిల్ని ఒక్కసారి గమనించినట్లయితే నూట యాభై నెలల డిఏ బకాయిలు అయితే రావాల్సి అయితే ఉందండి ఈ నూట యాభై నెలల డిఏ బకాయిల్కి సంబంధించి ఒక్కో ఉద్యోగి తక్కువలో తక్కువ మూడు లక్షల రూపాయల వరకు డిఏ బకాయిల రూపంలో అందేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే సీఎం జగన్ గారు ఈ నెలలోనే డిఎల్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో మొత్తం డిఎల్ విడుదల చేస్తారా లేకపోతే దశల వారీగా విడతల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ నెల నుంచే స్టార్ట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు గల చెల్లి చెల్లించేటువంటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బక్కలపై ఇప్పటివరకు అందిన తాజా సమాచారం రెండు వేల పద్దెనిమిది జూలై డిఏకి సంబంధించి ముప్పై నాలుగు డిఏ బక్కలు రావాలి రెండు వేల పంతొమ్మిది జనవరికి సంబంధించి ముప్పై నెలల డీఏ బకాయిలు జూలై రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై నెలల డిఏ బకాయిలు అలాగే జనవరి రెండు వేల ఇరవైకి సంబంధించి ఇరవై నాలుగు నెలల డిఏ బకాయిలు అలాగే జూలై రెండు వేల ఇరవైకి సంబంధించి పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు రెండు వేల ఇరవై ఒకటి జనవరికి సంబంధించి పన్నెండు నెలల డిఏ బకాయిలు అలాగే జూలై రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఆరు నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఇక కొత్తగా ప్రకటించాల్సిన డిఏ రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏలు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ మొత్తం మూడు డిఏలు అయితే కొత్తగా ప్రకటించాల్సిన అయితే ఉంది సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి దాదాపుగా నూట యాభై నాలుగు డిఏ బకాయిలు అయితే రాబోతున్నాయి అయితే ఈ నూట యాభై నాలుగు డిఏ బకాయిలు ఈ ఏప్రిల్ నెల నుంచే చెల్లించడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎంప్లాయీస్కి సంబంధించి ఒక బిగ్ డిసిషన్ అనేది చెప్పుకోవచ్చండి వారి యొక్క పెండింగ్ బకాయిల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉద్యమాలు అయితే చేస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం దగ్గర నుంచి ఈ అప్డేట్ అయితే వచ్చింది సో మనకి ఏప్రిల్ నాలుగు జీతాలతో పాటుగా పే స్లిప్స్లో ఈ డిఏ బకాయిలకి సంబంధించి ఎంత అమౌంట్ క్రెడిట్ చేస్తారో తెలుసుకుందాం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ తాజా అప్డేట్స్ ఇఫ్ యూ వాంట్ టు లైక్ దిస్ వీడియో సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ